హాయ్ గైస్, అందరికి ఎలా ఉన్నారు? నా పేరు విష్ణు, మీరు చూస్తున్నారు టెక్ ఫర్ టెక్ తెలుగు. గైస్ మీరు చూస్తున్నారు టెక్ ఫర్ టెక్ తెలుగు, నా పేరు విష్ణు. గైస్ ఇవాళ ఈ వీడియోలో ఒకసారికి HDMI సౌండ్ స్పీకర్ దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం, అలాగే ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, అలాగే దీని సెటప్ కూడా చూద్దాం, మనం ఎలా యూజ్ చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా పని చేస్తుంది, దీని పనితీరు ఏంటి అనేది అయితే ఈరోజు తెలుసుకుందాం. మనం ఇలాంటిదే HDMI స్పీకర్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు ఇవన్నీ అయితే ఉంటాయి. ఒక ఇన్పుట్ తీసుకొని మనము ఒక ఇన్పుట్ ఇచ్చి రెండు అవుట్పుట్లు అయితే తీసుకోవచ్చు ఈ విధంగా. సో ఇవి అయితే స్పీకర్స్ అనేవి ఈ విధంగా అయితే యూజ్ అవుతాయి. సో మనం ఫస్ట్గా దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే అయితే మనకు వీడియో స్పీకర్, ఆడియో స్పీకర్ అని రెండు ఉంటాయి. ఆ వీడియో ఆడియో వచ్చేసరికి మనకు ఆడియో స్పీకర్ అనేది చిన్నగా ఇంత దొరుకుతాయి. అవి మనకు ఆడియోని స్ప్లిట్ చేస్తాయి, ఒకసారికి మైక్ లాగా, ఇంకోటి హెడ్ఫోన్స్ లాగా. సేమ్ ఇది కూడా అంతే, బట్ వీడియోలో ఏం సపరేట్ చేయడానికి అయితే ఉండదు. ఒక HDMI ఇన్పుట్ తీసుకొని రెండు HDMI అవుట్పుట్లు అయితే ఇస్తుంది. మనం దీని అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇది అయితే ఏం లేకుండా కొన్ని ఫీచర్స్ అయితే రాస్తున్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే పాస్ చేసుకొని ఒకసారి చదువుకోండి మీరు ఇవన్నీ అయితే. ఇప్పుడు మీరు ఇదే కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం. నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశారు, ఇది ఒక 2 డేస్ అయింది డెలివరీ చేసే వాళ్ళు. ఇదైతే ఇలా ఓపెన్ చేయాలైతే అస్సలు అర్థమే కాదు. సో ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు ఒక USB కేబుల్ అయితే ఉంది. ఇది నార్మల్ USB కేబుల్, ఇది లైట్నింగ్ పోర్ట్ ఇదే కాదు, నార్మల్ USB కేబుల్ ఇది. ఆ తర్వాత ఇంకొక దీని గురించి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, అంతా మొత్తం దీని గురించి సంబంధించినంతా. ఒకసారి మీరు వాడే ముందు చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని వాడటం స్టార్ట్ చేయండి. ఇదేసరికి సౌండ్ స్పీకర్ మెయిన్ది బాక్స్ మీద పక్క పెట్టేసి సౌండ్ స్పీకర్ గురించి అయితే చూద్దాం మనం. ఫస్ట్ దీనికి అయితే ఒక వేపర్ ఇచ్చారు పైన, దాన్ని అయితే రిమూవ్ చేద్దాం. సో మనకి ఇక్కడ HDMI అయితే రాస్తుంది. తర్వాత ఇక్కడ స్ప్లిటర్ అని అయితే ఉంది, HDMI స్ప్లిటర్ హై డెఫినేషన్ మల్టీ టాస్కింగ్ ఇంటర్ఫేస్ అని అయితే ఉంది. ఇక్కడ మనకు రెండు బొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ రెండు HDMI పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎక్స్టర్నల్ అవుట్ ఇవ్వడానికి అయితే, ఎక్స్టర్నల్గా ఇది బయటకు ఇవ్వడానికి అయితే ఈ పోర్ట్స్ అయితే యూజ్ అవుతాయి. రెండు లైట్స్ అయితే కనిపిస్తున్నాయి, అంటే అవుట్పుట్ రెండు దాని నుంచి పోతుంది అని చూపించడానికి. సైడ్ హోల్స్ ఉన్నాయి. ఇచ్చేసరికి మనకు ఒక HDMI మెయిన్ ఇన్పుట్ ఇవ్వడానికి ఒక హోల్ అయితే ఉంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇచ్చారు, USB పోర్ట్. నేనైతే దీన్ని ఇప్పుడు దీనికి అయితే కనెక్ట్ చేస్తాను. వచ్చేసరికి లైట్ అయితే వెలిగింది, అంటే ఛార్జింగ్ పడుతుందని అయితే ఇక్కడ సంకేతం ఇది. ఆన్ చేస్తే సిగ్నల్ లాంటిది. ఇప్పుడు HDMI అవుట్పుట్ ఒక HDMI ఇన్పుట్ ఇస్తే రెండో అవుట్పుట్స్ అయితే ఇస్తుంది మనకు. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇది ఎప్పుడైతే మీతో ఒక ఇన్పుట్ ఉండి రెండు టీవీలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను టీవీ ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను అనుకోండి, నాకు రెండు అవుట్పుట్లు అయితే కావాలి నాకు. ఒకటి వచ్చేసరికి ఒక టీవీలో రావాలి, ఇంకోటి వస్తే ఇంకో టీవీలో రావాలి. ఆ టైంలో ఇట్లాంటి స్ప్లిటర్లు అయితే యూజ్ అవుతాయి. కొన్ని కొన్ని నార్మల్ కేబుల్ లాంటివి అయితే ఉంటాయి, అవసరికి అంత ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేయవు. దీంట్లో మీకు ఇది కూడా చూపిస్తాను, దీని బుల్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇది మెటల్ ఫినిష్తో అయితే వచ్చేది, ఇది మెటల్ ఫినిష్. అలాగే వీళ్ళు మనకి ఒక అడాప్టర్ అయితే ఇస్తారో, వాళ్ళ బాక్స్లో మనకు అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకు 2000 రూపీస్ అయితే పడుద్ది. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అదిరిపోయింది. చాలా అంతా మెటల్ ఫినిష్తో ఇచ్చారు మనకు, సీల్ అయితే ఇచ్చి లోపల మనకు ఈ విధంగా అయితే ఉండద్ది. ఇది మనకు స్టీల్, ఇది కింద పడిన కూడా ఏం కాదు, ఇది కానీ ప్లాస్టిక్ ఇది. సో మీరైతే చెక్ చేసుకొని తీసుకోండి, మీకు ఏ విధమైన సెట్ అవుతుందని అయితే మళ్ళీ తీసుకున్నాక వేస్ట్ అయిపోకుండా. ఆ తర్వాత నాకైతే ఇది కూడా మంచి బిల్డ్ క్వాలిటీ అనిపించింది, ఎందుకంటే ఇది ఇంకా దీంట్లో పవర్ ఎక్కువ ఉండుద్ది. ఎందుకంటే దీని పవర్ ఎక్కువ ఎక్కువ పవర్ ఇన్పుట్ తీసుకుంటుంది కాబట్టి దీనిలో ఎక్కువ పవర్ అయితే అవుట్పుట్లో ఎక్కువ క్వాలిటీ మిస్ కాకుండా అయితే ఇది ప్రొడ్యూస్ చేయగలదు అవుట్పుట్ అనేది. బట్ దీంట్లో నాకైతే కొంచెం తక్కువ అవుట్పుట్ ఇస్తుంది, ఇది ఎక్కువ అవుట్పుట్ అయితే ఇవ్వదు. సో మీరైతే చెక్ చేయండి, అంత మ్యాసివ్ అయితే ఉండదు ఇట్లాంటి స్పీకర్స్ వాడితే. అలాగే చిన్న చిన్న అయితే మీకు చూపిస్తాను, ఇవి కూడా సౌండ్ స్పీకర్స్ లాగైతే వాడుకోవచ్చు మనకైతే.
ఒక రకమైన స్ప్లిటర్ సేవ్ ఒక హెచ్డిఎంఐ ఇన్పుట్ తీసుకొని రెండు హెచ్డిఎంఐ అవుట్పుట్, బట్ దీంట్లో అంత మంచి క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. ఇవి కూడా స్ప్లిటర్స్ అయితే కాదు, ఇవి కంబైండర్స్. ఇవి వచ్చేసరికి మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే ఈ వైర్ అయిపోతుంది, ఇక్కడ ఈ వైర్ అయిపోతుంది అనుకోండి, నాకు నెక్స్ట్ వైర్ మనం ఇలాంటి స్ప్లిటర్స్ తీసుకోకుండా ఒక లోపల పెట్టి రెండు తీసుకోకుండా ఇది ఒకటి పెట్టుకొని కూడా మనం అయితే బయటికి తీసుకోవచ్చు. ఇవి కూడా అంత ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేయవు. ఇవి నార్మల్ రేంజ్లో అయితేనే మీరు యూజ్ చేసుకోవడానికి అయితేనే పనికి వస్తాయి ఇవన్నీ. సో మనకు ఇది కూడా ఒక సౌండ్ స్ప్లిటర్ అయితే కాదు, సౌండ్ స్విచ్. ఇది మనం ఎట్లా అంటే రెండు అవుట్పుట్ దీనికి ఇన్పుట్స్ ఇచ్చి ఒక అవుట్పుట్ని అయితే తీసుకుంటుంది. మనకి ఏది కావాల్సినప్పుడు ఈజీగా స్విచ్ అవ్వడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇది హెచ్డిఎంఐ స్విచ్. ఇది మనకి ఒక దాని నుంచి ఇంకో దానికి ఈజీగా స్విచ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. మీకైతే అది కూడా చూపించేస్తాను. ఇవన్నీ ఇది ఒక స్విచ్ నొప్పితే దీనిలోకి, ఇంకో స్విచ్ నొప్పితే దీనిలోకి అయితే మనకి వెళ్ళడానికి అయితే ఉండితే ఒక స్విచ్ నొప్పితే ఇక్కడికి, ఇంకో స్విచ్ నొప్పితే ఇక్కడికి. ఇక్కడ రెండు ఇన్పుట్స్ ఇచ్చేయండి, ఇక్కడ ఒక అవుట్పుట్ బయటికి తీసుకెళ్ళిపోండి. ఇది వచ్చేసరికి మనకు 4K 60Hz HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో బిల్డ్ క్వాలిటీ అనేది ప్రీమియం అయితే ఉంటాయి. ఇవన్నీ ప్లాస్టిక్ అండ్ మెటల్, ఇది అల్యూమినియం ఫ్రేమ్ అనుకుంటా. సో ఎందుకంటే మనం ఎక్కువ మ్యాక్సిమం ఇది అవుట్డోర్స్లోనే యూస్ చేస్తాం కాబట్టి బిల్డ్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఒక మినిమం అయినా ఉండాలి, కింద పడిన ఏం కాకుండా దానికి. అయితే ఒకసారికి వీడియో మొత్తం సౌండ్ స్ప్లిటర్స్ గురించి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసా అనుకుంటున్నాను నేను. ఇలాంటి సౌండ్ స్ప్లిటర్స్ అంటే చాలా విధమైన సౌండ్ స్ప్లిటర్స్ ఉంటాయి, అన్నీ అన్బాక్స్ అయితే చేసి చూపించాను మీకు. ఇది కూడా మనకు అన్ని ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో దొరుకుతాయి ఇవన్నీ కిట్ వచ్చేసరికి. ఇది ఒక సౌండ్ స్విచ్, ఇది హెచ్డిఎంఐ స్విచ్. ఇది మొత్తం ఒక హెచ్డిఎంఐకి సంబంధించిన ఒక ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు మనం. ఈ వీడియో మీకు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టా మీకు ఇది నోటిఫికేషన్ అయితే వస్తుంది.